Súper. ¡Listo acá! ¡Mariamo! ¿Qué te dijo? ¡Mariamo! ¡La que te quiero estar es para donde no te voy a estar y ahora te apena! ¡Seré! ¡Naru! ¡Ikara! ¡Ikara baga dance isina pillalu unnaru! హాయ్ పిల్లలు, అందరికి హాయ్. నా పేరు శౌర్య, నేను 8th క్లాస్ లో చదువుతున్నాను. నాకు 12 ఇయర్స్. ఇక్కడ మా అమ్మ బిందు, సీనియర్ వెల్నెస్ కోచ్, నా కోచ్ కూడా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నేను డైనోషేక్ తీసుకోవడం స్టార్ట్ చేసింది April 2018. ఇప్పటిదాకా డైనోషేక్ తీసుకుంటున్నాను. చాక్లెటే నా ఫేవరెట్, స్ట్రాబెరీ అంతగా తాగను నేను. సో ఇంకా నా అచీవ్మెంట్, ఎల్లో బెల్ట్ గెలుచుకున్నాను కరాటేలో. హైట్ అయ్యాను, వెయిట్ పెరిగాను, మళ్ళీ వెయిట్ తగ్గాను. ఇంకా చాలా, ఐ మీన్ ఏమంటారు, కరాటేలో ఇంకా బెల్ట్స్ గెలుచుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ సైడ్. ఇది నా న్యూట్రిషన్ ఫ్యామిలీ. మా అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, నేను అందరం ఈ హెర్బల్ లైఫ్ తీసుకుంటున్నాము. ఈ కమ్యూనిటీలో మాకు బాగా హెల్దీ ఫ్యామిలీ దొరికింది నాకు. ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ దిస్. నేను ఎవ్రీ ఈవెంట్ అటెండ్ అయ్యాను ఇప్పటికీ. ఎవ్రీ ఈవెంట్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. బాగా ఏమంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాను, బాగా మాట్లాడుతున్నాను, మా మమ్మీతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకీ నేను అన్ని ఈవెంట్స్ అటెండ్ అయ్యాను. మీలో ఎవరు అటెండ్ అయ్యారు అన్ని ఈవెంట్స్? చిన్నపిల్లలే కావాలి నాకు. ఇప్పుడు లిఖిత. మై నేమ్ ఇస్ లిఖిత. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నెక్స్ట్ క్లాస్. సో ఫస్ట్ టైం నేను బ్రదర్ షఫీ సార్ తో ఫోటో, అంటే ఫోటో ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా అవార్డ్స్ గిన్నీస్ రికార్డ్ కి ఎక్కాను. అండ్ మై బెస్ట్ రివార్డ్స్ అవి. మై న్యూట్రిషన్ ఫ్యామిలీ, మై మామ్ ఈజ్ మై కోచ్, అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ, మై బ్రదర్ పవన్, చాలా ఎంజాయ్ చేసాం ప్రతి ఈవెంట్ లో. ఓకే, మరి ఇప్పుడు మనకి చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. సో చిన్నపిల్లలు ఉంటే స్టోరీస్, పక్క స్టోరీస్, నాకు ఇక్కడ ఒక పాప కనిపించింది, చాలా ఎనర్జెటిక్ గా డాన్స్ చేసింది. తన్ని ఒక స్టోరీ చెప్పమందా లిఖిత? చెప్పమందాం. ఎవరు, పేరేంటి? పేరు రామారెడ్డి, రమణారెడ్డి. ఓకే, ఇన్వైట్ చేసేద్దామా మరి? హాయ్, నీ పేరేంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నేను సంస్కృతి స్కూల్. లిఖిత నువ్వు? నేను శశి స్కూల్. మరి నువ్వు మా కోసం ఒక రైమ్స్ చెప్తావా? తండ్రి తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్డు మింగేసావా, చీకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్డు మింగేసావా, గుడ్డు రెండు సార్లు చెప్పావు, రెండు సార్లు కొట్టింది అమ్మ. నాకు ఫేవరెట్ ఇదే. ఏం ఫ్లేవర్ అది? స్ట్రాబెరీ ఫ్లేవరా? స్ట్రాబెరీ ఫ్లేవర్ అంటే ఇష్టమా? సూపర్ సూపర్. పిల్లలు ఉన్నారు. సాహితి మైతి రైమ్స్ వచ్చా? సాహితి
Little little star, how I wonder what you are. Up above, not you are. Uncle, uncle, little star. Up. Eating chicken, not papa. Selling rice, not papa. Open your mouth, ha, ha, ha. భూమిక. ఓకే, సో నువ్వు హ్యాండ్ రైజ్ చేసావు, మరి పాట పాడతావా, స్టోరీ చెప్తావు నాకు? చిట్టిని నవ్వంటే లక్ష్మి పటాసే, పట్టుమని పెళ్ళిందన గుండె కలాసే, అట్టను గిరా గిరా మెడకల్ తిరిగే ఆగుతే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే, బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే, లైన్ లోకి వచ్చేసావే, సిమ్మ సిక్కటుకున్న జిందగీలో నా ఫ్లాష్ లైట్ వేసావే, ఆ తెరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే, బ్లాక్ అండ్ వైట్ లుక్ కానీ లుక్కంలో నా రంగులు పూసావే, చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చిల్బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే, చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా రెడ్ బుల్ చిట్టి, నా ఫేస్బుక్ లక్ష లైకులు కొట్టాయే. అయిపోయిందక్క? వెరీ నైస్, వెరీ నైస్ లిఖిత. నేను ఇందాక చెప్పాను అందరూ చిన్నపిల్లల్ని కూర్చోబెట్టండి అన్న, కూడా ఇక్కడ అందరూ పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు నాకు. ఇవాళన్నా మనం వదల మళ్ళీ ఇక్కడ పెద్దవాళ్ళు సుధాకర్ సార్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కదా, మరి సుధాకర్ సార్ వాళ్ళ పిల్లలు. ఓకే, చెప్తావా జోక్ చెప్తావా? ఓకే, వెరీ నైస్, చెప్పండి. మేము ఈవినింగ్ ఒక రోజు డిన్నర్ చేస్తున్నాం. ఓకే, సడన్ గా ఎల్కు వచ్చింది, ఎల్కు వచ్చి మా మామ ఊరికి చైర్ లో కూర్చున్నాడు. మా మామయ్య పేరు మహేష్, జుంకాలో ఉన్నాడు, సోమిరెడ్డి మహేష్. థ్యాంక్ యూ. చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తారు, అయితే మా డ్రాయింగ్స్కి వెళ్ళిపోదామా? ఎవరు విన్నారు? లాస్ట్ 10 మినిట్స్ లో చూద్దాము. Let's go party.
అన్ని డ్రాయింగ్స్ చూడంత డిఫరెంట్, ఎంత బాగున్నా. అందరూ వేసిన వాళ్ళందరికి క్లాప్స్, వెరీ నైస్. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద మనకి కొన్ని డాన్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. బడ్జెట్ ను బట్టి అభినయ రూపం
ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ నవ్య ఐ యామ్ ఫ్రమ్ సిప్పా బకాస్ సత్యనారాయణపురం బ్రాంచ్ విజయవాడ టుడే ఐ యామ్ గోయింగ్ టు బి టెల్లింగ్ అ ఫ్యూ సమ్స్ యాట్ 3 7 5 2 9 4 6 1 2 8 దట్ ఈస్ 47 8 2 9 3 5 6 4 5 7 1 దట్ ఈస్ 50 7 less 5 4 less 6 1 3 6 less 2 8 9 దట్ ఈస్ చెల్లి కాలేజ్ ఫీజు కట్టాలరా, డబ్బులు అరేంజ్ అవ్వట్లేదు. అవునా, సర్లేరా, రే మచ్చా తీసుకురా డబ్బులు. నీ దగ్గర ఎక్కడ నుంచి వచ్చారా డబ్బులు? నా మొబైల్ అమ్మేశాను రా. మొబైల్ అమ్మేశావా? రే నేను ఒకటి ఇస్తే వద్దన్నావు కదా. సరే ఇవ్వరా, ఇది నా మొబైల్ కదా, నీ దగ్గర ఎలా వచ్చింది? నువ్వు ఎక్కడైతే అమ్మేశావో నేను అక్కడే కొనుక్కున్నారా? నీ దగ్గర డబ్బులు ఎలా వచ్చింది? నా మొబైల్ అమ్మేశాను రా. మన ఫ్రెండ్ నా పేరు శ్రీకృష్ణ తేజస్ రెడ్డి. నేను 4వ తరగతి పుణ్య పురుషుల వేరయ్య విశ్వడాభిరామ వినురమేమ అల్పుడు సజ్జనుండు పలుకు చల్లగాను కంచి మోగినట్టు కనకంబ మోగున విశ్వడాభిరామ వినురమేమ ఉపకారికి ఉపకారము విపరీతము కారసే వివ భగవద్గీత 2వ అధ్యాయం బ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగ సంజయోవాచ తం తథా కృపయా విష్టం అస్సు పూర్ణా కులేక్షే and the memories bring back memories bring back you dip 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 Okay.
హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నలో దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగ వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండకి వచ్చే తప్పాడు గుడు 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 గని అందాల దునియానే చూపితప్పా చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్పాడు గుడు 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 గని అందాల దునియానే ఇది నాకు కావాలి బాగానే ఉంది రూపాయి రూపాయి దాచుకుని 1,000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను ఆఫ్ కోర్స్ ఆ 1,000 నేను ఇస్తాను ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను వండర్ఫుల్ వండర్ఫుల్ శుభలగ్నం డైలాగ్ చాలా బాగుంది ఫేవరెట్ డైలాగ్ Indian, I am an Indian. I say aloud, I say aloud. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు నేను ఏ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అవ్వనక్కర్లేదు క్రష్ అవ్వనక్కర్లేదు ఒకటే ఒకటి మా రిలేటివ్స్ కి ఇంకా మా నాన్న ఫ్రెండ్స్ కి బార్ షాప్ ముందు కనపడపోతే చాలు బ్లూ ఐ విల్ డూ ఇట్ రొమాంటిక్ అయ్యే నీ వెనకే నీడై తిరిగా గిర 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 గిరమంటూ రైట్ అయినా రాంగ్ అయినా ఏదో ఒక ప్లాన్ వేసి ఏ బ్రాండ్? హా అది ఇదని ఏం లేదు అంకుల్, బడ్జెట్ ను బట్టి. పొద్దున ఎగ్జామ్ పెట్టారు, ఎంత బాగా రాస్తున్నా తిట్టారు. ఏం ఎగ్జామ్? మ్యాక్స్ డాడీ. ఏం రాసావు చూపి? ఏబి ప్లస్ బిఏ ఇస్ ఈక్వల్ టు అబ్బానా ab plus ba is equal to అబ్బబ్బా తినట్లుండు చెప్ప వినల నయ్యలాగా ఉన్నాడు నాతో ఇష్కరాతడంట నేత యావరేజ్ ఉన్నాడు కమ్ము నుండు నువ్వు ఎంత ముద్దుకొన్ను చూడు బుల్లెట్ మీద వచ్చిన మనసు దోచినాడు అనిపిస్తుంది కదా వాళ్ళలాగా అవునా
నాకైతే అనిపించింది వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలనిపిస్తుంది. ఏమా వాట్సాప్ ఓపెన్ చేసండి, కింద ఫేస్బుక్ అని వస్తుందిరా. రే ఫేస్బుక్ కూడా వాట్సాప్ ను కొనేసినాడు రా. కొంటం ఎందుకు రా, డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా వస్తుంది కదా వాట్సాప్. డైలాగ్ చెప్పరా, డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు, డైలాగ్. వాటర్ బాల్ పెట్టావా? పెట్టాను. ఆరున్నరకి మినపగుళం పెట్టావా? పెట్టానండి. 7 గంటలకు మరి పెట్టానండి. 7 గంటలకు పిస్తా పప్పు పెట్టాను, 7:30 ఒళ్ళంతా వెన్న పూస పట్టించాను, 8 గంటలకు పైనాపిల్ జ్యూస్ ఇచ్చాను, ఇదిగా 8 గంటలకు చపాతి చపాతి. ఇతనెట్లుండు చెప్ప వినల నయ్యలాగా ఉన్నాడు, నాతో ఇష్కరాతడంట నేత యావరేజ్ ఉన్నాడు. గమ్ము నుండు నువ్వు ఎంత ముద్దుకొండు చూడు, బుల్లెట్ మీద వచ్చిన మనసు దోచినాడు. మాయగాడు వీడు నిన్ను మాయ చేసినాడు, అర్థం చేసుకోవే నీకు సెట్టుగాడు వీడు. ఏదేమైనా నా మనసు తనకి ఇచ్చా, నా వాడు వీడేనని తన్ని ఫిక్స్ చేసా. సైగలు చేశా దొరసానికి కనబడదే, తన కోసమే కథ వేషాలేసా సిగ్నలే రాదే. ఓకే, ఈరోజు లిటిల్ సోల్జర్ స్పెషల్ డ్రాయింగ్. ప్రకాష్ రాజ్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ ప్రకాష్ రాజ్. కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అమ్మా సంజన, కంగ్రాచులేషన్స్. నిఖిత సాయి ప్రియ, కంగ్రాచులేషన్స్. నిఖిత సాయి ప్రియ, కంగ్రాచులేషన్స్. చూసారా రాజ్యం లేదు, రైతు లేని దేశం. ఈరోజు ఈరోజు ఈ కమ్యూనిటీ ప్రతిష్టం దీర్ఘాయుష్మాన్ భవ, సర్వే జన సుగుణోభవంతు, అందరూ బాగుండాలి. నేను ఈ వీడియోలో చాలా గమనించింది ఏంటంటే లేడీస్ డామినేషన్, అంటే చిన్న పిల్లల అమ్మాయిలు చిన్న పిల్లలు డామినేషన్ ఎక్కువ ఉంది, అబ్బాయిలు చిన్న అబ్బాయిలు ఎందుకు డామినేషన్ చేయట్లేదు. ఈసారి మీరు తప్పకుండా మీ డామినెన్స్ ఎక్కువగా ఉండాలి, ఎక్కువ రీల్స్ చేయండి, ఎక్కువ కామెడీ వీడియోస్ బాగా చేయండి. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరి కోసం మా అందరి చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. మగవాళ్ళకి ప్లేస్ ఉంది. అసలు ఫస్ట్ టైం పిల్లలు, ఫస్ట్ టైం మన కోసం ఫర్వల్ లైఫ్ లో ఒక మంచి ప్లేస్ ని క్రియేట్ చేశారు అభిత్ సార్. మరి అలా చాక్లెట్ ఎందుకు, చాక్లెట్ తాగితే పెరగరా ఏంటి? స్ట్రాబెర్రీ తాగండి సార్. స్ట్రాబెర్రీ నాకు నచ్చలేదు, ఓన్లీ సారికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము. బట్ చాలా అంటే మీనింగ్ఫుల్ గా కొన్ని గిఫ్ట్స్, కొన్ని డయాగ్రామ్స్ వాళ్ళు సెలెక్ట్ చేశారు మీనింగ్ఫుల్ గా. అందుకే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే. కూడా క్యాష్ ప్రైజ్ కూడా ఉంది దాంతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో. సో ఇట్స్ ఎ ప్రాసెస్, విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది నథింగ్, అదేమీ లేదు. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. బట్ మీరు పార్టిసిపేట్ చేయడానికి మీ పేరెంట్స్ చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు. సో మీకంటే కూడా ఎక్కువ కష్టపడింది, రాత్రి పగులు నిద్ర లేకుండా మీతో పాటు కష్టపడింది మీ పేరెంట్స్. సో అందరికి హెల్ప్ అవుతుంది పిల్లలకి అనుకున్నాలే కానీ, సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మీ అందరు ఇన్వాల్వ్ అవ్వడము, ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా 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 బాగా హ్యాపీ అనిపించింది. ఒక ఎండింగ్ మైండ్ తో ఇది స్టార్ట్ చేశాను నేను. జస్ట్ ఎండింగ్ మైండ్ అంటే ఇవాళ ఒక ప్రోగ్రామ్ చేద్దాము అనే మైండ్ తో స్టార్ట్ చేశాను. బట్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నా ఐ ఓపెన్ అయింది, ఇది ఎండింగ్ ప్రోగ్రామ్ కాదు, ఇది స్టార్టింగ్ ప్రోగ్రామ్ అని అనిపించింది నాకు. మళ్ళీ ఇది ఎండింగ్ ప్రోగ్రామ్ కాదు, ఇది స్టార్టింగ్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ నేను అనుకుంది జస్ట్ ఇది ఎండింగ్ ప్రోగ్రామ్, ఇవి ఒక రోజు చేద్దాము ఒక పిల్లలకి అని అనుకున్నాను అంతే. బట్ కాదు కాదు, అసలు ఇదే స్టార్ట్ చేయాల్సిన ప్రోగ్రాము. సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళని కూడా, పిల్లల్ని కూడా కొంచెం తక్కువ అంచనా చూడడం, సో శ్లోకాలు చదివే వాళ్ళని కొంచెం తక్కువ అంచనా చూడడం కానీ, సో కాబట్టి స్పిరిచువాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి
వీటికి కూడా ఒక మిద్దె వేయాలనుకుంటున్నాను నేను. సో ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ 10 to 15 minutes పిల్లలు ఎవరైతే స్పిరిచువల్గా ఉంటారో ఒక 3 people సెలెక్ట్ చేస్తాము, 3 different categories. సో ఈ 3 different categories ఎక్కడ కూడా పెద్దవాళ్ళు మాట్లాడడానికి లేదు, ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఎప్పటికీ ఉండేది కూడా అదే, మన సాంప్రదాయాలే మనల్ని బ్రతికిస్తుంటాయి, అవే మనల్ని సర్వైవ్ చేయించగలుగుతాయి. కాబట్టి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఇది ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఫస్ట్ ఈవెంట్ అలాగే స్టార్ట్ అవుతుంది, ఒకళ్ళు శ్లోకాలు చదువుతారు, ఒకళ్ళు బైబిల్ చదువుతారు, ఒకళ్ళు ఖురాన్ చదువుతారు. మీ గురించే కష్టపడుతున్నారు బట్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మర్చిపోయాం మేము. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిసారి మీకు స్పెషల్ క్లాస్ ఉంటుంది, మీకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఫర్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పిల్లలు మీ అందరికీ. సో మీరు హ్యాపీగా ఒక రోజు బట్ అనుకుంటున్నానే కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అని, బట్ మిమ్మల్ని చూసి ఈ ప్రోగ్రామ్ చూసి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళ చిన్నతనానికి వెళ్ళిపోయారు. అబ్బా మేము కూడా ఇలాగే ఎంజాయ్ చేసాం, మేము చాలా బాగా ఉన్నాం, బాగా సరదాగా ఉన్నాం అనేది. ఎంతమంది పెద్దవాళ్ళు మీరు మీ పిల్లలు మీ చిన్నతనం గుర్తుకొచ్చింది, హ్యాండ్ రైజ్ చేయండి. కనుల పుత్రికను కనుగొని పొగిడినప్పుడు పుత్రికోత్సాహం తండ్రికి కలుగును జనుల. పర్ఫార్మెన్స్ ఆవిద్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సో మచ్ అప్రిషియేషన్ అండ్ లిఫ్ట్ ఫర్ ది చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డూయింగ్ వాట్స్ రైట్ ఎవ్రీ డే. We dream.